తెలివైన ఇంజనీర్. అమీర్పేట్లో తేజ అనే తెలివైన సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. తేజ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. తేజ అందరికన్నా భిన్నంగా ఆలోచించే వ్యక్తి. ఒకరోజు కాలేజ్ తరపున ఇండస్ట్రియల్ టూర్ కి వెళ్ళాడు. ఆ టూర్ లో ఒక స్టీల్ తయారు చేసే ఇండస్ట్రీకి వెళ్ళారు. అక్కడ అన్ని ఫ్లోర్స్ స్టీల్ స్ట్రక్చర్ తో కట్టారు. అది చూసిన తేజకి తను ఇంజనీర్ అయిన తర్వాత స్టీల్ స్ట్రక్చర్ తో కన్స్ట్రక్షన్ చేయాలని అనుకున్నాడు. తేజ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని చదువుని పూర్తి చేశాడు. కొన్ని రోజులకే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాడు. ఆ కన్స్ట్రక్షన్ సైట్ మేనేజర్ పేరు ముఖేష్. అతను తన కింద పనిచేసే వాళ్లని చులకనగా చూసే స్వభావం కలిగినవాడు. తేజ బాగా పనిచేయటం చూసి తట్టుకోలేక ముఖేష్ ఒకరోజు తేజని పిలిచాడు. తేజ, ఏం చేస్తున్నావు? సార్, బిల్డింగ్ ప్లాన్ లో మిస్టేక్ ఉంది, సో మన ఎండి గారికి చెప్దామని వెళ్తున్నా. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ కాదులే, వెళ్ళి నాకు టీ తీసుకురా. కానీ సార్, అది చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఫ్యూచర్లో బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. అయినా టీ ఇవ్వడానికి పనివారున్నారు కదా సార్? అబ్బా, ఈ సైట్లో చేసిన టీ నాకు పడదు, అందుకే బయటికి వెళ్ళి తీసుకురా. వచ్చాక ఎండి గారికి ప్రాబ్లం గురించి చెప్పు. సార్, నా ఫ్రెండ్ని పంపించమంటారా? లేదు, నాకు నువ్వే తీసుకురావాలి. ఆ మేనేజర్తో ఇంకా ఏం మాట్లాడలేక తేజ టీ తీసుకురావడానికి వెళ్ళాడు. వెంటనే మేనేజర్ ఎండిని కలిసి బిల్డింగ్ ప్లాన్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. ఇంకా ఆ ప్రాజెక్ట్ చూస్తున్న తేజ చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నాడని అబద్ధాలు చెప్పాడు. ఆ ఎండి ముఖేష్ ని అభినందించి వెంటనే తేజాని తన రూమ్కి రమ్మని చెప్పాడు. టీ టేబుల్ పైన పెట్టి ముందు ఎండి గారిని కలు. సరే సార్. తేజ ఎండి రూమ్ కి వెళ్ళాడు. తన వెనకాలే మేనేజర్ కూడా వెళ్ళి అక్కడ జరిగేదంతా చాటుగా వింటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఆ రా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పని మానేసి బయట తిరుగుతున్నావా? అసలు సైట్ ప్లాన్ చూసావా? సార్, చూశాను. అంతలో ముఖేష్ సార్ నన్ను. ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. సారీ సార్. తేజ చాలా బాధతో అక్కడి నుండి బయటికి వచ్చాడు. రూమ్ పక్కనే ఉండి అన్నీ వింటున్న మేనేజర్ ని చూశాడు. వెంటనే మేనేజర్తో, సార్ ఎందుకు సార్ ఇలా చేశారు? మీరు ఏం చెప్పినా చేస్తున్నా కదా, ఏంటి మీ ప్రాబ్లం సార్? నీ తెలివే, నువ్విలా ముందుకు వెళ్తే నాకు హెడ్ అయ్యి నాకు హెడ్ ఏక్ తెప్పిస్తావు, అందుకే ఇదంతా చేశా. కోపంతో అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయిన తేజ ఇంకా ఆ కంపెనీలో పనిచేసి లాభం లేదనుకుని ఉద్యోగం మానేశాడు. తనే సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాలనుకున్నాడు. అది కూడా అందరికంటే కొత్తగా స్టీల్ ఫ్రేమింగ్ తో తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అయ్యేలా కన్స్ట్రక్షన్ చేద్దామనుకున్నాడు. లోన్ కోసం అన్ని బ్యాంక్స్ చుట్టూ తిరిగాడు. తను అనుకున్న ప్రాజెక్ట్ కొత్తది కావడంతో ఎవరూ లోన్ ఇవ్వటానికి అంగీకరించలేదు. కానీ ఒక బ్యాంక్ మేనేజర్ కి తేజ ఆలోచన బాగా నచ్చింది. కానీ లోన్ ఇవ్వటానికి బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవని తేజకి చెప్పాడు. తేజ, ఒక పని చేద్దాం. బ్యాంకు లోన్ ఇవ్వాలనుకో, ఈ టైపు ప్రాజెక్టు ఏదో ఒకటి చేసి ఉండాలి. కానీ ఏం చేయలేదు కదా సార్, ఈ టైప్ కన్స్ట్రక్షన్ కొత్తది కావడంతో ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అవును, ఒక పని చేద్దాం. నా సైట్లో ఇల్లు కట్టాలనుకుంటున్నా. నీ ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నా సైట్లో ఆ స్టీల్ స్ట్రక్చర్తో హౌస్ కట్టి, అది నువ్వు చేసిన ప్రీవియస్ ప్రాజెక్టుగా బ్యాంకుకు చూపించి నీ కంపెనీకి లోన్ తీసుకోవచ్చు కదా. నా ఐడియా నీకు నచ్చిందా? సార్, ఇప్పుడు దాకా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, కానీ మీకు నా ఐడియా నచ్చి మీ హౌస్ కన్స్ట్రక్షన్కి అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అలా తన ఆలోచనతో బ్యాంక్ మేనేజర్ ఇంటిని మామూలుగా ఇల్లు కట్టే సమయం కన్నా 3 నెలల ముందే పూర్తి చేశాడు. అది చూసిన మిగిలిన బ్యాంకుల వాళ్లు తేజకి లోన్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. తేజ తను తీసుకున్న లోన్స్ తో
కొత్త ప్రాజెక్టులు తక్కువ కాలంలో పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తేజ తను ఫస్ట్ పనిచేసిన కంపెనీకి ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తేజను అంత గొప్ప స్థాయిలో చూసిన మేనేజర్ ముఖేష్ సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ తర్వాత మేనేజర్ స్వార్థంతో తేజ విషయంలో చేసిన తప్పుని తెలుసుకున్న ఎండి తేజకి సారీ చెప్పాడు. అంతేకాకుండా తన తెలివితేటల్ని అభినందించి తన కంపెనీ కోసం ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలని కోరాడు. చూసారా, అందుకే ఎవరినీ తక్కువగా చులకనగా చూడకూడదు, లేదంటే మేనేజర్ ముఖేష్లా తలదించుకోవాల్సి వస్తుంది. కుండల వ్యాపారి విజయం. గోపన్న మారుమూల పల్లెటూరులో నిరుపేద కుమ్మరి. రోజంతా కష్టపడుతూనే ఉంటాడు. కుండలు తయారు చేయడం వాళ్ల వృత్తి. బంకమట్టి సేకరించి మట్టిని శుభ్రపరిచి మెత్తటి మట్టితో కుండలు పాత్రలు తయారు చేసేవాడు. గోపన్న కొడుకు కృష్ణ కూడా తన తండ్రికి సాయం చేసేవాడు. వాళ్ళు ఎంత కష్టపడినా వచ్చే డబ్బులు వారి జీవనానికే సరిపోయేవి కాదు. చిన్నతనం నుండి ఈ వృత్తిలోనే కష్టపడుతున్నాం, కాని ఏంటి లాభం? మన బ్రతుకులేమీ మారలేదు. పట్నం పోయి ఏదైనా పని చేసుకుందామంటే నా మాట వినలేదు. ఇక మన వయసు కూడా పోయింది, కనీసం మన కొడుకునైనా పట్నం పంపు, వాడి బతుకైనా బాగుంటుంది. ఊరుకో అమ్మా, ఎప్పుడూ ఇలానే మాట్లాడతావు. ఇది మన వృత్తి, మన వృత్తిని ఎలా వదులుకుంటాం? నీ మంచి కోరి చెప్పానురా, వింటే విను లేకపోతే లేదు. మీ అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందిరా, నాకు వచ్చిన పని ఇదే. నా జీవితం ఇలా అయిపోయింది, నేనేమీ సంపాదించలేకపోయాను, నిన్ను మీ అమ్మను సంతోష పెట్టలేకపోయాను. నువ్వు మీ అమ్మ చెప్పినట్లే చెయ్యి. గోపన్న బాధతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల్లోనే అనారోగ్యంతో గోపన్న మరణించాడు. తండ్రి లేకపోవడంతో కృష్ణ కుమిలిపోయాడు. తన తండ్రి పనిచేసిన చోటే ఎప్పుడూ కూర్చునేవాడు. తన తండ్రి మట్టి తొక్కే చోటు, చక్రంపై కుండ తయారీ చేసే చోటు, కుండలను ఎండబెట్టే చోటు, ఎటు చూసినా తనకి తన తండ్రే గుర్తొచ్చేవాడు. కృష్ణ ఎప్పుడూ దిగులుగా ఉండటం గమనించి పెళ్లి చేస్తే ఆయన మారుతాడని తన తల్లి మేనకోడల్ని ఇచ్చి కృష్ణకు పెళ్లి జరిపించింది. కాని కృష్ణలో ఏమాత్రం మార్పు రాలేదు. తన తండ్రి మరణం తనని అంతగా కృంగదీసింది. ఏవండి, ఎప్పుడూ అలా దిగులుగానే కూర్చుంటారా? ఇలా మీరు ఏ పని చేయకపోతే మనం ఏం తింటాం? అత్తయ్య మనల్ని పట్నం వెళ్ళమంటుంది, అక్కడ మీకు మంచి పని దొరుకుతుంది, మనం వెళ్దామండి. నిన్నటి వరకు అమ్మ చెప్పింది, ఇప్పుడు నువ్వు చెప్తున్నావా? పట్నం వెళ్తే మన బ్రతుకులు మారుతాయి అంతేనా? తరతరాలుగా వస్తున్న మన వృత్తిని వదులుకుంటామా? అందుకే నాన్న దిగులుతో చనిపోయారు. మీకు నా బాధతో ఏమీ పని లేదు, పట్నం వెళ్లడమే ముఖ్యం అంతే కదా? అయితే రేపే బయలుదేరదాం, పదండి అని చెప్పి కృష్ణ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. కృష్ణ భార్య రాధకి తన భర్త మాటల్లో అతని ఉద్దేశం అర్థమైంది. కృష్ణకి తన వృత్తి పట్ల ఉన్న గౌరవం, ప్రేమ రాధని ఆలోచింపజేశాయి. మరుసటి రోజు కృష్ణ తన భార్య ఇంకా తల్లి దగ్గరకు వచ్చి పట్నానికి వెళ్లడానికి బయలుదేరమని చెప్పాడు. ఏమే రాధా, తొందరగా అన్ని సర్దు. నా కొడుక్కి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది, వాడి మనసు మారకముందే తొందరగా కానివే. అత్తయ్య, మనం ఎక్కడికి వెళ్లడం లేదు, మన ఊర్లోనే ఉంటున్నాం. మామయ్య చేసిన పనే నా భర్త కూడా చేస్తారు. ఏంటి పిచ్చిదనా, ఏం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్లకు వాడి మనసు మారితే అది కూడా చెడగొడుతున్నావు. నోరు మూసుకొని పద. పెళ్లి అయిన నెల రోజులకే నా భర్త మనసు నాకు అర్థమైంది. కన్న తల్లిగా మీకు అర్థం కాలేదా? ఆయన ఉన్న చోటే నేను ఉంటాను, ఆయన సంతోషమే నా సంతోషం. ఏడ్సవ్లే, 2 నెలలు పోతే నీకే అర్థమవుతుంది. కుండలు చేసి వాటిని అమ్మి వచ్చే రాబడితో నీ జీవనం ఎలా సాగుతుందో చూడు. నువ్వే పట్నం వెళ్దాం పదండి అంటావు. సరే అత్తయ్య, 1 సంవత్సరం చూడండి, అప్పటికీ లాభం లేకపోతే మీరు చెప్పినట్లుగానే పట్నం వెళ్దాం. కృష్ణ తన తండ్రి చనిపోయిన తరువాత మొదటిసారిగా సంతోషపడ్డాడు. తన భార్యకి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. ప్రతిరోజూ కష్టపడేవాడు. బంకమట్టిని సేకరించడం ఒక పనైతే దానిలో రాళ్ళు మలినాలు వేరుచేసి శుభ్రపరిచి మట్టిని కుండలా మలిచి వాటిని గట్టిపడటానికి కాల్చి ఎండబెట్టి ఇలా చెప్పటం తేలికైనా ఆ పని చేయటం చాలా కష్టం.
ఎంత కష్టమైనా ఇష్టంతో తన శ్రమనంతా దారబోసి ఎన్నో రకాల కుండలు పాత్రలు తయారు చేశాడు. వాటిని అమ్మకానికి తరలించాడు. కృష్ణ కష్టానికి వాళ్ళు ఆశించినంత రాబడి రాలేదు. దానితో కృష్ణ మళ్ళీ దిగులు పడటం మొదలుపెట్టాడు. ఎందుకండి దిగులు పడతారు? మీరు ఒక నెల కష్టపడి ఆపేస్తారా? పరుగు పందెంలో చివరిదాకా పరిగెత్తేవారే విజయం పొందుకుంటారు. జీవితం కూడా అంతే, చివరి వరకు ప్రయత్నించాలి. నాకు మీ పైన నమ్మకం ఉంది, మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. భార్య ఇచ్చిన ప్రోత్సాహంతో కృష్ణ మరింత కష్టపడ్డాడు. మొదటి నెల కన్నా రెండవ నెల రాబడి ఎక్కువ వచ్చింది. కృష్ణ ఇంకా ఉత్సాహంగా పనిచేశాడు. తన తాత ముత్తాతల కాలం నాటి అరుదైన రూపాలతో పాత్రలను విభిన్నంగా నేటి కాలానికి తగినట్టుగా రూపకల్పన చేసి తయారు చేశాడు. అతని పనిలో నైపుణ్యం, ఆలోచనలలో కొత్తదనం, కష్టపడే తత్వం, వాటన్నిటి వల్ల అతను కోరిన లాభం పొందాడు. భార్య సలహాతో పట్నంలో పెద్ద కొట్టు ఏర్పాటు చేశాడు. అతని చేతి పనికి విలువ పెరిగింది. అందరికీ ఉద్యోగాలిచ్చే స్థాయికి వెళ్లాడు. కొడుకు ఎదుగుదల చూసిన తల్లి తను కూడా తన భర్తని ప్రోత్సహించి ఉంటే బావుండని బాధపడింది. పిల్లలు, ఈ కథలో నీతి గ్రహించారా? కష్టానికి విజయం చివరి మెట్టు కాదు, అలా ఒక్కో మెట్టు మరింత విజయాన్ని అందిస్తుంది.